పోలవరం నిర్మాణంపై సాంకేతిక సమస్యలు లేవనెత్తి అడ్డంకులు సృష్టించే విధంగా బీజేపీ నేతలు పురంధేశ్వరి కన్నా లక్ష్మీనారాయణలు ప్రయత్నిస్తున్నారని మంత్రి అయ్యన్న పాత్రుడు దుయ్యబట్టారు. అక్టోబర్ 3వ తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వచ్చి పోలవరంపై కితాబిస్తే డూప్లికేట్ బీజేపీ నేతలు మాత్రం ఆంధ్రాల్లో పుట్టి ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని దశాబ్దాలుగా దానికోసం ఎదురు చూస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. తమ తాతలు తండ్రులు పోలవరం చూడకుండానే వెళ్లిపోయారన్నారు. ఇన్నాళ్లకు చంద్రబాబు నాయుడు దీన్ని నిర్మాణానికి నడుం కట్టారన్నారు. కేంద్రం కూడా జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి చంద్రబాబు సారథ్యంలోనే నిర్మాణానికి అనుమతులిస్తే పురంధేశ్వరి కన్నా ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి పనికి మాలిన ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆమె సాంకేతిక అంశాలు చెబుతున్నారని ఆవిడ ఇంజనీరా నిపుణురాలా చెప్పాలన్నారు. కేంద్ర మంత్రి గడ్కరీ స్వయంగా దర్శించి 2వ కాపర్ డ్యాం కు కూడా అనుమతిస్తే తెలుగు వాళ్లయి ఉండి అడ్డుకోవడం దౌర్భాగ్యమన్నారు. ఒరిజినల్ బీజేపీ ఎంతో సాయం చేస్తుంటే డూప్లికేట్ బీజేపీ తప్పుడు మాటలతో ప్రాజెక్టు ను అడ్డుకోవడం తగదన్నారు. చిన్నతనంలో మా తాతయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది, పోలవరం ప్రాజెక్ట్ వస్తుందని మాకు చెప్పేవారు. నేను అడిగేవాడిని పోలవరం ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ ఏంటని. పోలవరం ప్రాజెక్ట్ రావడం వల్ల కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా అవే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలకి మంచి జరుగుతుందని చెప్పి పెద్దలందరూ భావించారు. అటువంటి పెద్దలందరూ చనిపోయారు, ఇప్పుడు ఎవరు లేరు. మాకైతే నిరుత్సాహం, పెద్దలందరూ చనిపోయారు, వస్తుందా రాదా అని చెప్పి ఎదురు చూసాం. అటువంటిది చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్లీ నిర్మాణం చేపట్టడం చాలా సంతోషించాం. దానికి కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కూడా పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. ఇవాళ జాతీయ ప్రాజెక్టుగా మోడీ గారు దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఎంతో సంతోషించాం, ఎంతో ఆనందించాం. నా తరంలోనే ప్రాజెక్ట్ నిర్మాణం అవుతుందని చెప్పి ఎంతో ఆనందంగా ఉన్నాం. రాబోయే తరం వారికి ప్రాజెక్టు చాలా ఉపయోగపడుతుందని చెప్పి సంతోషంగా ఉన్న ఈ తరుణంలో కొంతమంది ప్రాజెక్ట్ మీద లేనిపోని అనుమానాలు సృష్టించి బురద చల్లే ప్రయత్నాలు. 2 రోజుల క్రితం చూశారు, పేపర్లో వచ్చింది, చదివాను మొన్న. పురంధేశ్వర్ గారు కన్నా లక్ష్మీనారాయణ గారు దీన్ని ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలనే ఉద్దేశమో లేకపోతే చంద్రబాబు మీద బురద చల్లడం కోసం ఏ ఉద్దేశంతో మాట్లాడతా తెలియదు, కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ మాట్లాడుతుంది ఆవిడ. ఆమె ఇంజనీర్ అండి, ఏమన్నా ఆమె ఇంజనీర్ కాదు, కన్నా లక్ష్మీనారాయణ ఇంజనీర్ కాదు. జర్మన్ ఇంజనీర్లు వచ్చి మన ఇంజనీర్లు కలిసి కాపర్ డ్యాం నిర్మాణం చేస్తూ ఉంటే అసలు కాపర్ డ్యాం ఎందుకు నిర్మాణం చేయాలా, అవసరం ఏంటని ఆవిడ మాట్లాడుతుంది. ఆవిడకి టెక్నికల్ నాలెడ్జ్ ఏముందని మాట్లాడుతుంది ఆవిడ. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేని చాటి కాపర్ డ్యాం నిర్మాణం చేసి ఆవిడ వచ్చిన డబ్బుల్ని దుర్వినియోగం చేస్తారని చెప్పి ఆవిడ మాట్లాడడం అనేది పద్ధతి కాదని చెప్పి మనం చేస్తున్నాం. అంటే మన రాష్ట్రంలో ఒక మంచి ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు పార్టీలకు అతీతంగా, ఆంధ్ర రాష్ట్రం అయ్యుండి కూడా అతీతంగా ప్రవర్తించి ప్రాజెక్ట్ నిర్మాణం సహకరించాలి. పోయి మన రాష్ట్రంలో వస్తే ప్రాజెక్టుని మన రాష్ట్రం వాళ్లే, తెలుగు వాళ్లే, తెలుగు వాళ్ళకి పుట్టిన వాళ్లే అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంతకంటే అన్యాయం ఏముంటుందండి, ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందండి. అంచేది ఆవిడ మాట్లాడిన మాటలు నేను ఖండిస్తున్నాను. ఆవిడ మర్చిపోయిందేమో, అక్టోబర్ 3వ తారీఖుని కేంద్ర మంత్రి గారు నితిన్ గడ్కరీ గారు విజయవాడ వచ్చారు. వచ్చిన తర్వాత అతను స్వయంగా వెళ్లి ఒక టెక్నికల్ టీంతో వెళ్లి పోలవరం డ్యాం ఇన్స్పెక్ట్ చేశారు. ఇన్స్పెక్ట్ చేసి బ్రహ్మాండంగా కడుతున్నారు అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. కాపర్ డ్యాంకి 2వ కాపర్ డ్యాంకి కూడా పర్మిషన్ 2-3 రోజులు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. మంత్రి గారే స్వయంగా వచ్చి బ్రహ్మాండంగా కడుతున్నారు చంద్రబాబు గారి నాయకత్వం అతను మాట్లాడితే ఈమెవరండి మాట్లాడడానికి, ఏం నాలెడ్జ్ ఉందని మాట్లాడదండి. టెక్నికల్ నాలెడ్జ్ ఇంజనీరింగ్ కాదు, మంచిది పద్ధతి కాదు ఆవిడ మాట్లాడడం అన్నది. నా బాధ ఏంటంటే ఒరిజినల్ బీజేపీ నాయకులు, బీజేపీలో పుట్టి బీజేపీ కోసం పనిచేస్తున్న ఒరిజినల్ నాయకులు అందరూ గౌరవంగా ఉన్నారు. ఇదంతా డూప్లికేట్ బీజేపీ నాయకులు ఇద్దరు. నిన్న కాక మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ఉంది ఈవిడ, పురంధేశ్వర్ గారు. నిన్న కాక మొన్నటి వరకేమో కన్నా లక్ష్మి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు వచ్చి బీజేపీతో మాట్లాడతారండి వీళ్ళు. నిజంగా ఒరిజినల్ బీజేపీ నాయకులు మాట్లాడితేవే దానికి అర్థం ఉంది. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో మంత్రులు చేసిన ఆమె
ఇవాళ బీజేపీ కోసం మాట్లాడుతుంది, బీజేపీకి అన్యాయం చేసి మాట్లాడుతుంది, అంటే తప్పు ఇది. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి ఆంధ్ర రాష్ట్రం ప్రాజెక్టులు అన్యాయం చేయడం కోసం ప్రయత్నాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది పద్ధతి కాదు. చేతనైతే సహకరించండి, ఇంకా ఎక్స్ట్రా డబ్బులు తీసిరండి, ఎక్కువ నిధులు తీసిరండి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ది కోసం కృషి చేయాలి తప్పించి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లడం అన్నది పద్ధతి కాదని చెప్పి పండిస్తాను. రెండోది ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రం ఎంత తీసుకు, నేను మొన్నటి వరకు నేను పంచాయతీరాజ్ మినిస్టర్ చేశాను, ఉపాధి హామీ పనులు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఉపాధి హామీ పనులు మనం చేశాం. మనకున్న 13,000 గ్రామాల్లో 13,600 కిలోమీటర్ల సీసీ రోడ్డు వేసిన ఘనత ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అది నేను చెప్పిన మాట కాదు, ప్రధానమంత్రి గారు నన్ను పిలిపించి 13 అవార్డులు ఇచ్చారు నాకు. కేంద్ర ప్రభుత్వం అవార్డులు 13 రాష్ట్రాలకు వచ్చాయి, నా చేతి మీద తీసుకున్నాను. ఆ సభలో ప్రధానమంత్రి గారు ఎంతో పొగిడారు చంద్రబాబు నాయుడు గారిని, ఏ రాష్ట్రంలో కూడా ఉపాధిని ఉపయోగించుకోలేకపోతున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారని చెప్పి పొగిడితే, మన రాష్ట్రంలో కేంద్రీయ ఇద్దరు ఎంపీలు, ఒకటేమో ప్రకాశం జిల్లా ఎంపీ సుబ్బారెడ్డి గారు, రెండో అతనేమో కేవీపీ రామచంద్రరావు గారు, బాగా అనుకున్న వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారికి సలహాదారుడు, వీళ్ళిద్దరూ కలిసి పార్లమెంట్ లో మాట్లాడతారు. ఉపాధి హామీ పథకం డబ్బులు నిధులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో దుర్వినియోగం చేస్తారని మాట్లాడతారు. వాళ్ళు ప్రధానమంత్రి మనం పొగుడుతూ ఉంటే వీళ్ళు మాట్లాడే తప్పదండి. ఇంకా డబ్బులు నిధులు చాలవండి, మాకు ఎక్కువ నిధులు ఇవ్వాలని చెప్పి మాట్లాడవలసిన నాయకులు, ఆంధ్ర రాష్ట్ర నాయకులు, తెలుగువాడికి పుట్టిన నాయకులు ఈ విధంగా మాట్లాడడం ఎంత మంచి పద్ధతండి, ఈ విధంగా అడ్డుకోవడం ఎంత మంచి పద్ధతండి. నిజంగా మీకు నాయకత్వ లక్షణాలు ఉంటే, నిజంగా రాష్ట్రం గురించి ఆలోచించే వ్యక్తులైతే ఇంకా ఎక్కువ నిధులు తేవాలి, ఎక్కువ నిధులు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు చేస్తున్న కార్యక్రమాలు సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇవ్వకుండా మీరు ఈ విధంగా అడ్డుకోవడం, రాష్ట్రాన్ని నష్టపరిచే విధంగా ప్రవర్తించడం అన్నది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ప్రజలు కూడా దీని గురించి కొత్త ఆలోచించవలసిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇక మూడోది ఏంటంటే, మీకు తెలుసు రాజధాని నిర్మాణం చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని నిర్మాణం చేయాలి. మనకు అవకాశం వచ్చింది, కొత్త రాజధాని కట్టుకునేటువంటి మంచి అవకాశం మనకు వచ్చింది కాబట్టి దాన్ని అందరూ ఆమోదంతో అందరూ గర్వపడే విధంగా రాజధాని నిర్మాణం చేసుకోవాలని చెప్పి ఆలోచించేస్తే, కొంతమంది పేర్లు ఎదురండి, పేర్లు చెప్తే అసహ్యంగా ఉంటుంది నాకు, కొంతమంది ట్రిబ్యునల్కి వెళ్ళి గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి కొన్ని పిటిషన్లు పెట్టి, అర్థమైన పిటిషన్లు పెట్టి ఎంత కాలుష్యం వచ్చేస్తుంది, కృష్ణానది కాలుష్యం అయిపోతుంది, గోదావరి కాలుష్యం అయిపోతుంది, గాలి కాలుష్యం అయిపోతుంది, నీరు కాలుష్యం అయిపోతుందని చెప్పి అర్థమైన పిటిషన్ పెట్టి దీన్ని ఆబ్జెక్టింగ్ కోసం ప్రయత్నం చేశారు. అయితే నిన్న ఇప్పుడే గ్రీన్ ట్రిబ్యునల్ కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. వారు కొన్ని కండిషన్లు పెట్టి ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. ఇవాళ ఈ నిర్మాణం చేసుకోవడానికి ఏమైంది అభ్యంతరం లేదని చెప్పి, నిర్మాణం కొనసాగించవచ్చు అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దానికి మా అందరికీ సంతోషంగా ఉంది. వారు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఎన్నికలు సరి చేసుకుని ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర ప్రజలు గర్వపడే విధంగా రాజధాని నిర్మాణం చేపట్టడం కోసం చంద్రబాబు సిద్దంగా ఉన్నారు. దానికి ప్రతిపక్ష నాయకులు, అన్ని పార్టీ నాయకులు, ప్రజలు కూడా పూర్తి మద్దతిచ్చి రాబోయే తరం వారికి ఒక మంచి రాజధాని నిర్మాణం చేసే అవకాశం కల్పించమని చెప్పి అందరినీ సపోర్ట్ చేయమని